నమస్తే సదావత్సలే మాతృభూమి. మిత్రులారా, తెలుగులో సామెతలు ఉన్నాయన్నమాట. ముళ్ళును ముళ్ళుతో దియాల, శత్రువుని శత్రువుతోనే మనం సంహారం చేయాలి. అదేవిధంగానే శత్రువుకు శత్రువు నాకు మిత్రుడు అనేటువంటి ఒక సామెతలు. ఈ సామెతల ఆధారంగా భారత ప్రభుత్వము చైనా పైన ఈరోజు ఏదైతే ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో ఉండేటువంటి ఉన్నత ప్రదేశాలు శిఖరాలను మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ స్వాధీనం చేసుకున్నటువంటి చరిత్రలో భారతదేశానికి సహకరించినటువంటి చైనా వాళ్ళు, అంటే చైనాను చైనాతోనే కనుబడడం జరిగింది. అంటే చైనాలో ఉండేటువంటి ఏదైతే టిబెట్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళ సైనికులతోనే మన వాళ్ళు ఈరోజు గొప్ప విజయం సాధించడం జరిగింది. దాని గురించి మనం విశ్లేషించాం మిత్రులారా. ఈ విషయాన్ని మన తెలుగు ఛానల్లో, ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న ఎటువంటి ఛానల్లో కూడా చెప్పడం జరగదు. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు, అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనము దీన్ని అందరికీ వైరల్ చేద్దాం, అందరికీ పంపిద్దాం. మిత్రులారా, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. అంతేకాకుండా మీ మిత్రులతో కూడా షేర్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఇక విషయానికి వద్దాం మిత్రులారా. మొన్న 28-30 ప్రాంతంలో జరిగినటువంటి ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో కొన్ని శిఖరాలు మన వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి భారతదేశానికి సంబంధించిన శిఖరాలు. కాకపోతే ఇన్ని రోజులు చైనా దగ్గర ఉన్నాయి, చైనా వాళ్ళ ప్రాంతంలో ఉన్నాయి. దీన్ని తిరిగి మన భారత సైన్యం దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటువంటి స్వాధీనం చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ, ఒక అద్భుతమైనటువంటి విభాగము, ఒక అద్భుతమైన పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తులు సాధించినటువంటి ఘన విజయానికి భారత సైన్యము ఎంతో సహకరిస్తోంది. భారత సైన్యంతో గర్వపడుతోంది. వీళ్ళు భారతదేశానికి కూడా ఎంతో ఘనకారమైన వ్యక్తులుగా మన తలచాలి. ఎందుకంటే టిబెట్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 10,000 మందితో స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అనేటువంటి ఒక ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈనాటి కాలం ఏర్పాటు చేసినటువంటి ఇది కాదు. దీన్ని ఎస్టాబ్లిష్ 24-22 అని కూడా అంటారు. దీన్ని వికాస్ రెజిమెంట్ అని కూడా అంటారు. దీన్ని దలైలామా భక్తులు ఎవరైతే ఉంటే, దలైలామాకు టిబెట్కు మాది స్వతంత్రమైన దేశం, మాకు స్వతంత్ర దేశము, దలైలామా పైన మాకు ఎంతో గౌరవము, అదేవిధంగా భారతదేశమైన ప్రేమ ఉంది అనేటువంటి వాళ్ళు ఎంతో 10,000 మందితో ఏర్పడిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అనేటువంటి విభాగము ఈరోజు ఈ అద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది. ఏదైతే భారత సైన్యానికి ముందు వీళ్ళు ఒక గూఢచారి వ్యవస్థలాగా వెళ్ళి దాన్ని అంతా ధ్వంసం చేయడము, ఆ తర్వాత భారత సైన్యం వ్యవస్థ వాటిని స్వాధీనం చేసుకోవడం, అంటే ఒకరినొకరు సహకరించుకొని చేయడానికి వీళ్ళు మూల కారణమైంది. దీంట్లో మనము వీళ్ళ యొక్క పోరాట పటిమ ఎంతంటే, ఎంత సుదూరమైనటువంటి కష్టాలు కూడా వీళ్ళు ఎంతో భయంకరంగా ఓర్చేటువంటి పరిస్థితి ఉందనే విషయం తెలుస్తుంది. వీళ్ళు ఇది ఎప్పుడు ఏర్పాటైంది, ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అండ్ వికాస్ రెజిమెంట్ అనేటువంటి రెజిమెంటు ఎప్పుడైతే భారత చైనా టిబెట్ పైన దాడి చేసి స్వాధీనం చేసుకుందో, అప్పుడే సిఐ వాళ్ళు చైనా నుంచి టిబెట్ విముక్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటి కాలంలోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ యుఎస్ఎస్ఆర్, అంటే ఆనాటి కాలంలో రష్యా యుఎస్ఎస్ఆర్ ఉందో, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసినప్పుడు, కాబట్టి 1979 దాడి చేసినప్పుడు 79వ సంవత్సరంలో దీని విషయం వదిలేసి దానిపైన వెలవడం జరిగింది. అందువల్ల ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అనేటువంటి దాన్ని తర్వాత వచ్చిన భారత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం, పూర్తిగా వదిలిపెట్టి వేయడం జరిగిందనమాట. ఆ విధంగా జరగడంతో దాని యొక్క నిర్వీర్యమైన పరిస్థితి రావడం జరిగింది. వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏమంటే, వీళ్ళు హెలికాప్టర్లో నుంచి పారాట్రూపింగ్ ద్వారా దూరి ఎక్కడైతే నిర్దేశిత లక్ష్యాలు ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ అంటే తమను తమను పేల్చుకొని కూడా దాన్ని నాశనం చేసేటువంటి గొప్ప వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింక్ అనుకూలంగా పనిచేస్తారు. భారతదేశానికి సంబంధించిన గూఢాచార వ్యవస్థ ఏదైతే ఉందో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింక్ అనుకూలంగా పనిచేసేటువంటి గొప్ప కార్యకర్తలు. ఈ కార్యకర్తలు వాళ్ళు సోల్జర్స్ అనమాట, ఫ్రంటియర్ ఫోర్స్ ఆ విధంగా పనిచేసేటువంటి పరిస్థితి. కానీ 2016 సంవత్సరంలో ఈ అయితే మన ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తిరిగి వీళ్ళని యాక్టివేట్ చేసింది. ఈ ఏదైతే వికాస్ రెజిమెంట్, ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ 22 స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఏదైతే ఉందో వీళ్ళని తిరిగి యాక్టివేట్ చేసి వీళ్ళని ఇప్పుడు చైనా పైన దాడి చేసేదానికి వాళ్ళు 100%కి 100% పోరాడే పరిస్థితి రావడం జరిగింది. వాళ్ళ యొక్క నరాన్న మేము టిబెట్ను స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు తీవ్రమైన కాంక్ష కలిగి దళైలామా భక్తులు కలిగిన కారణం చేత వాళ్ళు దేశ రక్షణ కోసం, దేశ స్వతంత్ర పోరాటం కోసం చేస్తున్నటువంటి పోరాటంలో భారత సైన్యం వాళ్ళకి సహకరిస్తుంది. అదేవిధంగా వాళ్ళు భారతదేశాన్ని సహకరిస్తూ అద్భుతమైన విజయాలు భారతదేశం సాధించేటువంటి అవకాశాలను కల్పిస్తోంది. ఆ విధమైనటువంటి ప్రణాళికలు రావేస్తోంది. ఆ రాకు అనుకూలంగా ఇండియన్ మిలిటరీ కూడా చేస్తుంది. సమన్వయంతో గొప్ప విజయాలు సాధిస్తుందని తెలియజేస్తున్న భారత్ మాతాకి జై, జై హింద్. ఈ వీడియోను అందరికీ వైరల్ చేయాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుతున్నా. ధన్యవాదాలు.